సార్ నమస్తే సార్. అంటే ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి సార్? అంటే గ్రాఫ్ ఎలా ఉంది జనసేనది? గతంతో పోల్చుకుంటే ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యిందా? జనసేనకి విశేషం ఏంటంటే, ఆయన గట్టిగా ఫైట్ చేశారు, గట్టిగా పాకిచ్చారు, బలంగా నిలబడ్డారు, అంత ధైర్యంగా నిలబడ్డాడు అనుకుని ఎవరు అనుకోలేదు. నిలబడ్డాడు కాబట్టి, ఆయన కూడా చాలా టాక్టికల్గా ఆలోచించే మనిషి కాబట్టి తప్పకుండా పార్టీ పెరిగింది. నేను ఎప్పుడు ఫిగర్ చూడటానికి నేను రెడీగా లేను. 6% 7% నుంచి 20 అవ్విందా, 15 అవ్విందా, 30 అవ్విందా, అది మనం చెప్తాం. అన్న పెరిగింది కదా, అవును కొంత పెరిగింది కనపడుతుంది కదా మనకి. అవును బీజేపీ తెలంగాణలో 2018 చూసుకుంటే 7% ఓట్లు వచ్చినాయి ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు పెరిగింది కదా, ఆ రోజు నుంచి ఇవాళ పెరగలేదంటే ఎలాగ? బీజేపీ పెరిగింది కదా. అవును సో అందువల్ల ఎంత పెరుగుదల అది మనకి ఎలక్షన్లు చెప్తాయి, కొన్ని విషయాలు వస్తాయి. పెరగటం పెరిగింది, నో డౌట్ అబౌట్. సార్. ఇంకోటి సార్, అంటే ఏపీ రాజకీయం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అధికార పార్టీ గురించి మాట్లాడుకుంటే సార్ ఏం సార్ అంటే సంక్షేమ పథకాలు ఎంతవరకు వైసీపీని కాపాడే ఛాన్స్ ఉంటుంది? అది మనం చూడాలి, ఎందుకంటే దాని మీద ఆయన ఆధారపడుతున్నారు, వాలంటీర్స్ మీద ఆధారపడుతున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుంది, ప్రజలు అదే చాలనుకుంటున్నారా, అది మనం చూడాలి. ఆయనలో ఆయన మీద బయట ఒక రకమైన పొగిడి అభిప్రాయం ఉన్నది, లోపల ఏమనుకుంటున్నారు, లోపల మార్పు కావాలంటున్నారా, ఇంకా ఇవన్నీ బయటకు వస్తాయి. ఆ ఊరికనే పథకాలు చేసాం పథకాలు చేసామంటే కొంతమంది హ్యాపీగా ఉంటారు, నో డౌట్ అబౌట్. ఇలాగ ఇచ్చాడు, ఇలాగ ఇచ్చావు, 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు, మనకి ఎవరు ఇవ్వలేదు కదా, ఆ డైలాగ్ కూడా ఉంటాడు. అది ఎంతవరకు పనిచేస్తుంది? ఒకే సెక్షన్లకు ఇచ్చారు కాబట్టి అందరికి ఇవ్వలేదు కాబట్టి అది కూడా మనకి వచ్చే ఎలక్షన్లో అర్థమవుతాయి. పరిపాలన ఉండాలి, ఫ్రీబీలు ఉండాలి. ఫ్రీబీలు ఉండి పరిపాలన లేకపోతే ఓడిపోతారు, పరిపాలన ఉండి ఫ్రీబీలు లేకపోతే ఓడిపోతారు. అవును. సో ఎంతవరకు పరిపాలన ఇచ్చారు ఆయన మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏపీ టీడీపీ అధినేత అరెస్ట్కి సంబంధించి తెలంగాణలో ఎంతవరకు ఎఫెక్ట్ ఉండబోతుందంటారు నేను ప్రకారం? ఒకటి, చంద్రబాబు నాయుడు నేషనల్ ఫిగర్, అవును 43 సంవత్సరాలు బట్టి పాలిటిక్స్ లో ఉన్నాడు. 1994-95 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేకపోతే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్నాడు, చిన్న విషయం కాదు. దాదాపు 30 సంవత్సరాలు డామినేట్ చేస్తున్నాడు, అందరికి తెలుసు కాబట్టి. ఆయన మీద ఒక అభిప్రాయం కూడా ఉన్నది, తప్పకుండా తెలంగాణలో కూడా ఫీలింగ్ ఉన్నది. ఆ సింపతి అనగానే ఓట్ వేసేస్తారా అంటే అది వేరు, సింపతి గ్యారెంటీగా ఉంటారు. ఆయన అక్కడ తెలిసిన ఫిగర్, ముఖ్యమంత్రి చేసాడు, మంత్రి చేసాడు, ఆ ఊర్లని తిరిగాడు, అందరు తెలుసు. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసాడు అనుకుంటా, ఫైనాన్స్ మినిస్టర్, మిగతా మినిస్టర్ 20 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు చేశాడు. సో అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి తెలంగాణలో ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, తక్కువ అభిప్రాయం కాదు. అంటే ఓట్లు వేసేస్తారా అంటే నేను పాపులారిటీకి ఓట్లకి కనెక్షన్ పెడతలేదు. ఓట్లు వేసేది ఇంకో విషయంగా ఆలోచిస్తారు కాబట్టి. పాపులర్ ఫిగర్ ఆయన అంటే చాలా గౌరవం ఉన్నది, అది మాత్రం కాదని ఎవరు అల్లలేరు తెలంగాణలో. సార్ సుప్రీంకోర్టులో కంక్లూజన్ వస్తుంది అంటారా? ఒక తీర్పు అయితే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు అంటారా? వస్తుంది, వెరీ వెరీ సింపుల్ గా 17A, అది వర్తిస్తుందా వర్తిస్తుందా? వర్తిస్తుంది అంటే కేసు కంటిన్యూ అవుతుంది, వర్తిస్తుందంటే కేసు డిస్మిస్ అవుతుంది. అది పెద్ద విషయం కాదు. అంటే ఫైన్ మళ్ళీ గా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా, ఎన్ని రోజులు చేసినా ఆ పాయింట్కి వచ్చేసింది 17A. అది ఒప్పుకుంటే సుప్రీంకోర్టు ఆయనకి ఇంకా కష్టాలు ఉంటాయి, ఒప్పుకోకపోతే ఆయన బయటకు వచ్చేస్తాడు. చాలా సింపుల్ గా కేసు డిస్టిల్ అయిపోయి 2,000 పేజీలు, 5,000 పేజీలు డాక్యుమెంట్స్ అంతా ఒక పేజ్ అయిపోయింది, ఒక పేజ్. సో ఆర్డర్ కూడా పెద్ద, వాళ్ళు ఏమిస్తారు ఆర్డర్ చూడాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి ఏమన్నాడంటే, ఇది ఈ కేసు పర్మిషన్ ఉన్నది కానీ తప్పు చేయమని ఇచ్చారా అని ఏదో ఆ జడ్జ్మెంట్ అలాగే ఇచ్చారు. పర్మిషన్ తీసుకోవాలంతా కరెక్టే, కానీ ఇది మరి ఇది తప్పుడు పని కదా అన్నాడు. ఆయన ఆల్రెడీ తప్పుడు పని అయిపోయింది అని ఎలాగనుకుంటున్నారు? అందువల్ల సుప్రీంకోర్టు అని కన్సిడర్ చేస్తారు అని ఆశిస్తారు, మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజలకు రక్షణ ఉండాలి, సిబిఐ నుంచి పోలీస్ నుంచి ఇష్టం వచ్చిన వాటి మీద కేసులు పెడితే ఏమైపోతాం. అందుకనే చట్టం తీసుకొచ్చారు 2018 ఈ సెక్షన్ 17A. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.